టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యం చేశారంటూ నాపైన చేస్తున్న దుష్ప్రచారంను ఖండిస్తున్నానని వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ రేవతి అన్నారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లే ప్రయత్నం చేశారని అనడం అవాస్తవమని వాహనానికి లోకల్ రిజిస్ట్రేషన్ ప్రీపాస్ ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉందని తెలిపారు. అయినా సరే టోల్ ప్లాజా సిబ్బంది తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో టోల్ ప్లాజా వారు వెంటనే బాధితులకు సహకరించాలని రేవతి వివరణ ఇచ్చారు. ఈరోజు ఉదయం నుండి వస్తున్నటువంటి నా మీద దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవం. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దాని పూర్తి వివరాలు ఇవ్వకుండా కేవలం ఒక 5 సెకండ్ల క్లిప్పింగ్ మాత్రమే ఇచ్చి అంతకు ముందు అరగంట సేపు ఒక మహిళైన నా మీద లోకల్ గుండాలతో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ టోల్ ప్లాజా సిబ్బంది కానీ నా మీద చేసినటువంటి దాడి ఎంత అవమానకరం అంటే మహిళా లోకం కూడా ఈరోజు తలదించుకునేటువంటి పరిస్థితి పూర్తిగా. నిన్న ఉదయం మా అమ్మగారు గుంటూరులో మా ఇంట్లో నుండి కాలు జారి కింద పడి మెట్ల మీద నుండి కింద పడి ఆవిడ్ని ఆ కాలు వాపుతో పెయిన్తో అక్కడ నుంచి కారులో తీసుకొని నేను విజయవాడ మా రెగ్యులర్ హాస్పిటల్కి తీసుకెళ్తా నేను వస్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర అన్ని ట్రాఫిక్ ఫుల్గా ఉందని చెప్పేసి నేను సైడ్ నుండి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని నేను నాది లోకల్ రిజిస్ట్రేషన్ కార్డు ఎవరో చెప్తా ఉన్నారు నేనేదో దౌర్జన్యం చేశానని ఇది నా లోకల్ పాస్. గత 10 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను 10 సంవత్సరాల నుంచి కూడా జిల్లా బీసీ అధ్యక్షురాలుగా చేశాను గుంటూరు జిల్లాకి. అదేవిధంగా గత 5 ఏళ్ళు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను పార్టీ పరంగా ప్రతిరోజు ఇక్కడ తిరిగే వ్యక్తిని. అలాంటి నన్ను ఈరోజు టోల్ గేట్ కట్టలేదు దౌర్జన్యం చేశారని నా మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా నాకు చాలా అవమానకరంగా ఉంది. దీన్ని ఖండిస్తూ నేను ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే మరి నిన్న మా అమ్మగారు ఆపదలో ఉన్నారని నేను అర్జెంటుగా వెళ్తూ నేను ఆ టోల్ గేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాది ఫ్రీ పాస్ ఉంది, మీరు ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఈ ఎమర్జెన్సీలో ఖచ్చితంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారము ఏ ఎమర్జెన్సీ వెహికల్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ఆ టోల్ వాళ్ళు అడ్డు చెప్పకూడదు, వాళ్ళు పంపించాలి. హ్యుమానిటీ అనేది లేకుండా వీళ్ళు కేవలం డబ్బు దండుకునే వ్యవహారంలోనే ఉన్నారు కానీ టోల్ గేట్ యొక్క ఆగడాలు వాళ్ళ సిబ్బంది యొక్క దౌర్జన్యాలు అంతా ఇంత కాదు. నేను చూస్తూనే ఉన్నాను రెగ్యులర్గా ఇటు వస్తున్నప్పుడు కనీసం మహిళల మీదైనా సరే ఎవరి మీద కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకసారి సోషల్ మీడియా కానివ్వండి, మీడియా వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక అర్ధగంట సేపు ఒక మహిళని ఒక మహిళా నేతని నేను రాజకీయం అనేది పక్కన పెట్టండి, లీడర్షిప్ అనేది పక్కన పెట్టండి, ఒక మహిళగా నాకు ఇచ్చిన గౌరవం ఏంటి, నా తరఫున మీరందరూ నిలబడి నా తరఫున నాకు అండగా నిలబడాల్సింది ఫోనిచ్చి నా మీద చాలా ఛానల్స్ కానివ్వండి, మీడియా సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అసభ్యంగా అసత్య ప్రసారాలు మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే ఒక మహిళగా నా హక్కు, నేను మా మదర్ ప్రాణాలు నాకు ముఖ్యం, నా ఆత్మగౌరవం కూడా నాకు ముఖ్యం. నేను అక్కడ నిలబడి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, కావాలంటే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకోండి, కావాలంటే నేను ఫైన్ కడతాను, మా అమ్మ చాలా నొప్పితో ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవి అడ్డు తీస్తున్నప్పుడు వాళ్ళు నా మీద దుర్భాషలాడి సెన్స్ లేదే నీకు బుద్ధి తక్కువ చైర్మన్ అయితే ఎవడికి గొప్ప అంటూ ఇంకా నానా బూతులు అవన్నీ కూడా నా దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను బయట పెడతాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు నన్ను వీడియో తీయాల్సిన అవసరం లేదు, సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ 1/2 అవర్ పాటు ఎంత దౌర్జన్యం చేశారో, అక్కడ ఒక్కళ్ళు కూడా సివిల్ డ్రెస్లో ఉన్నారు కానీ ఎవరు కూడా యూనిఫామ్లో లేరు, లోకల్ గూండాలతో కాజా టోల్ ప్లాజా వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో పూర్తి వివరాలతో సీసీ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేయాలా దయచేసి. మహిళలకి ఈరోజు మీరందరూ అండగా నిలబడాలా. నేను నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే అతన్ని రిక్వెస్ట్ చేశాను, నేను బాబు స్టేట్ చైర్మన్ని, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అంటే వడ్డెర కార్పొరేషనా, ఎవడికి గొప్ప, నువ్వు ఎవడికి చైర్మన్ అని చెప్పేసి దుర్భాషలాడటం, మా డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, మా డ్రైవర్ ఎస్టీ అతన్ని దుర్భాష లంచ కొడక అని చెప్పేసి ఆ బాబుని తిట్టడము, ఆరు నువ్వు ఎవరైతే నాకు చైర్మన్ అయితే కిందికి దిగు అని చెప్పినప్పుడు నేను కిందకు వచ్చి బాబు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మా అమ్మ ఉంది, మీరు కావాలంటే వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, నా వాయిస్ రికార్డ్ కూడా అయింది చూడండి మీడియాలో వీడియోలో, అందులో వాళ్ళు వీడియో తీయండి, దీన్ని వీడియో తీయండి అని చెప్పేసి మాట్లాడడం కూడా రికార్డ్ అయ్యింది. అవన్నీ కూడా నేను కంప్లైంట్ చేయబోతా ఉన్నాను. ఈరోజు ఒక మహిళగా నా హక్కులు నేను కాపాడుకునే క్రమంలో నేను వాళ్ళకి అటగించాను, అరగంట సేపు పెనుగులాడాను,
ఒక స్టేట్ మహిళగా నేను ఎంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు, లేదా నా మీద ఫైన్ వేయొచ్చు. నాకేంటంటే మా అమ్మ ప్రాణాలు నాకు ముఖ్యం, ఆమె బాధ నేను చూడలేను కాబట్టి నేను ఎమర్జెన్సీగా వెళ్తా ఉన్నాను. నా తరఫున ఎవరూ లేరు. ఒక మహిళగా నేను ఒక్కదాని కిందకి దిగినప్పుడు వాళ్ళు కొంచెం తప్పుకొని హ్యూమానిటీతో ఆలోచించి మా అమ్మని పంపించాలి. తర్వాత మీరు ఏం చేస్తారో, నా మీద కేసులు పెడతారో, ఫైన్ వేస్తారో, ఏదైనా చేయండి.